హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లుక్ చే లైక్ చే వ్లాగ్స్. నా పేరు సువర్ణ. ఈరోజు టాపిక్ వచ్చేసి వాటర్ బాటిల్తో నేనైతే ఒక ఐటెం తయారు చేస్తానండి. అదేంటనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది, యూజ్ అవుతుంది ఖచ్చితంగా, మీకు అందరికీ నచ్చుతుంది. చూడండి, వాటర్ బాటిల్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నారా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ విలువైన కామెంట్స్ అయితే నాకు తెలియచేయండి, నచ్చితే కనుక పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే నేను వాటర్ బాటిల్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఏంటి అమ్మాయి ఎక్కువ వాటర్ బాటిల్తో తయారు చేస్తుందని అనుకుంటున్నారా? సీజన్ కదండి వేసవకాలం, చాలామంది అయితే డ్రింక్ బాటిల్స్ ఉంటాయి ఇంట్లో, బౌల్ అండ్ బాటిల్స్ ఉంటాయి, వేస్ట్ పడేస్తారు. వాటిని మనం అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇదేంటంటే మనకి మంచిగా పెటల్ షేప్లో అయితే కట్ చేసుకుందామండి వీటిని మనము. చూడండి, నేనైతే కట్ చేశాను. దీన్ని అయితే మనం లైటర్తో మంచి షేప్ వచ్చే విధంగా చేసుకుందాము. ప్లీజ్ అండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్, నేను చేసిన ప్రతి వీడియోని చూడండి, మీకు అందరికీ మంచిగా నచ్చుతాయి. ఖచ్చితంగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే తప్పక చేయండి. సబ్స్క్రైబ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా పెటల్స్ కింద కట్ చేసుకుందామండి. వాటికి లైటర్తో ఒక షేప్ అయితే ఇచ్చేద్దాము. నేనైతే వీటికి వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం వైట్ కలర్ పెయింటింగ్ వేసి వాటిని డ్రై అయ్యేదాకా ఉంచాలండి. ఎందుకంటే అవి మనం పట్టుకుంటే మనకి అంటుకుపోకుండా ఉండడానికి ఈ విధంగా అయితే మనం పెయింటింగ్ అయితే వేసుకోవాలి. నేనైతే కనుక గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి. దానికి లీవ్స్ కింద కట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయడానికి మనం ఒక ఫోల్డ్ చేసుకుని దాన్ని లీవ్స్ కింద అయితే కట్ చేసుకుందాం. ఒకసారి చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను. విధంగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఆ వైట్ కలర్ పెటల్స్కి అయితే నేను ఆరెంజ్ కలర్ అయితే సగం వేస్తున్నాను. నెక్స్ట్ సగం అయితే పింక్ కలర్ అయితే యాడ్ చేస్తానండి. ఇది కూడా ఒకసారి చూసేయండి. కదండి, ఇప్పుడైతే మనం ఒక చిన్న వాటర్ బాటిల్ని తీసుకుని దాన్ని హెడ్ పై హెడ్ అయితే కట్ చేసుకుందామండి. చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఒక ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా పెటల్స్ అయితే కట్ చేసుకుందామండి. ఈ విధంగా ఫ్లవర్ కింద కట్ చేసుకున్న తర్వాత దానికి వైట్ కలర్ పెయింటింగ్ యాడ్ చేసి అది డ్రై అయిన తర్వాత ఇలా పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కూడా యాడ్ చేసేద్దామండి. ఫ్రెండ్స్,
మనకైతే యాడ్ చేసినంత ఎలా ఉంది. దీనికైతే మనము ఆల్రెడీ ముందు పెయింటింగ్ వేసుకున్న పెటల్స్ని అయితే గ్లూతో స్టిక్ చేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం పొరుగుగా ఉంటాయి కదండి రెక్కలు పెటల్స్, దానివల్ల ఏంటంటే కొమ్ములు పడిపోతే మనం ఒక నిమిషం దాన్ని అలాగా స్టిక్ చేసి గట్టిగా పట్టుకుంటే స్టిక్ అయిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటికైతే కనుమ పెటల్స్ కూడా అంటించేసేసుకుని నెక్స్ట్ అయితే లీవ్స్ అయితే అంటిస్తామండి. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోయింది. అది వేస్ట్గా పడేసి వాటర్ బాటిల్తో చూస్తున్నారు కదా, ఇంత అందమైన ఫ్లవర్ని అయితే మనమైతే రెడీ చేసుకోవచ్చు అండి. ఇది మనకి ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే మనం ఒక థ్రెడ్ని తీసుకోవాలండి. ఇది లేస్కి యూజ్ చేస్తారు కదా, అదండి లేస్ థ్రెడ్ అయితే. దీన్ని మనమైతే కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే హ్యాంగర్ కిందకి కుచ్చులా ఏలాడే విధంగా అయితే మనం రెడీ చేసుకుందామండి. దీనికైతే ముందుగా నేను ఇక్కడ నాట్ కింద థ్రెడ్ వేసేస్తున్నాను, ముడేస్తున్నాను. చూడండి మనకు అందంగా రెడీ అయిపోయింది. దీనికైతే మనం వాటర్ బాటిల్ని రౌండ్గా కట్ చేసి స్టిక్ చేయడానికి యూజ్ అయ్యే విధంగా కట్ చేసుకుందామండి. ఇవైతే కనుక మా పాప డ్రెస్ ఇవ్వండి, ఊడిపోయి ఉన్నాయి పక్కన ఉన్నాయి కదండి, యూజ్ చేసుకుందాం దీనికి. చూడండి నేను ఇక్కడైతే దీన్ని స్టిక్ నాట్ వేసేస్తున్నాను. దీనికి థ్రెడ్ తోటి నీడిల్తోటి అయితే కుట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం స్టిక్ చేసేసి ఆల్రెడీ ముందు కట్ చేసుకున్న వాటర్ బాటిల్ది రౌండ్ది ఉంది కదండి చిన్నది, దానికి కూడా వీటిని కుట్టేద్దామండి. కుట్టేసేసి ఆ ఫ్లవర్కి అయితే మనం గ్లూతోటైతే స్టిక్ చేసేద్దామండి. చూడండి స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే మనము పైకి ఏదైనా మామూలుగా హ్యాంగర్కి ఉంటే తగిలిచ్చేసుకుని దాంట్లో అయితే బ్యూటిఫుల్ లైట్స్ అయితే పెట్టుకోవచ్చండి. అప్పుడు షోయింగ్కి వస్తున్నాయి కదా లైట్స్, అలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకొక విధంగా చూడండి, నేనైతే కొవ్వొత్తు అయితే పెట్టాను, నా దగ్గర అలాంటివి లేవని. ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. మరొక విధంగా ఎలాగంటే కనుక చూడండి, ఇలాగ ఇప్పుడు ఫ్లవర్స్ వాటర్లో పెట్టుకుంటున్నారు కదండి, ఆ విధంగా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ చేసుకుని దాని మీద లైట్, నేను చెప్పాను కదా ఆల్రెడీ లైట్స్ వస్తున్నాయి షోయింగ్ లైట్స్ అని, అవి అయితే పెట్టుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియో.